దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి యొక్క ఉదయ కాలము మనం సంఘంగా కుటుంబంగా మెరనైట్ ఫ్యామిలీగా మనం దేవుని సన్నిధిలో వచ్చి మన జీవితాలను మన కాన్ఫిడెన్స్ ని దేవుని సన్నిధిలో మనం విన్నపిస్తుంటాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఈ రోజు సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ ప్రేయర్ మైకల్ మనోహర్ నాకు చేసిన ప్రోగ్రామ్ అన్న ప్రయోజనం. కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీ పవిత్రమైన పాదాలకు తగినంత స్తుతి స్తోత్రం సమర్పిస్తున్నాను తండ్రి. రాత్రంతయు నీ బలిష్టమైన బాహుల కింద నిరక్కల చాటున మాకు ఆశ్రయం కలుగ చేసి సజీవుల్లో నిలిపి ఒక నూతన దివసంలో ప్రభువ వీక్వజామునని నా ప్రభువ నీ నానా నామాన్ని స్మరించుటకు నా ప్రభువ నీ మాయలో చేసిన మేలన్నిటిని బట్టి ఉపకారాలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించుకునే ధన్యత అనుగ్రహించిన తండ్రి. గొప్ప దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మా స్థితిగతులన్నీ నీ వశంలో ఉన్నాయి తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టి అయినాము తండ్రి. ఎస్సయ్యా, పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నాయన నన్ను కాన్ఫరెన్స్ యొక్క స్థితిగతులను బట్టి నాయన వేదనతో నా ప్రభువ భారంతో నీ పాద సన్నిధి మొరపెట్టుకుంటున్నాము నాయన. నీ చిత్తానుసారంగా నీ ప్రణాళిక అనుసారంగా కార్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నా తండ్రి, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడే వారంగా అయా నిన్ను ఆరాధించట ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి, మాటలతో పెదవులతో కాదు తండ్రి. అటువంటి నా తండ్రి ప్రభువ, పరిశుద్ధాత్మని అభిషేకం చేత నా ప్రభువ ఆయన నీలో ఆనందించే ధన్యత ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. గొప్ప దేవా, సంఘాలన్నిటిలో నాయన సమాధానం దయచేయండి తండ్రి, సమాధానాత్మను కుమరించండి తండ్రి. అయా తండ్రి, మా కంటిలో ఉన్న ధూళమును ప్రభువ మేము చూడడం లేదు, కానీ ఇతరులకు ఉన్న కంటిలో ఉన్న నలుసును గురించిన ప్రస్తావనని తండ్రి, అది వేషధారులక మనస్తత్వం ఉన్న తండ్రి, పరిశ్రయులక మనస్తత్వం తండ్రి, వాటిని మా నుంచి తీసివేసి తండ్రి, ఏవా కేవలం నీ వైపు చూచేవారం తండ్రి, కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవ, గొప్ప నా తండ్రి, ఒక అద్భుతమైన నా తండ్రి ప్రభువ, ఆశ్చర్యకరమైన తండ్రి ఉజ్జీవాన్ని నా తండ్రి కాన్ఫరెన్స్ లో మీరు జరిగిస్తారన్న గొప్ప నిరీక్షణ విశ్వాసం మాకు నా తండ్రి. అందరూ నా తండ్రి ప్రభువ ఏక మనస్సుతో నా ప్రభువ ఒక్కటిగా చేర్చబడిన తండ్రి, తిరిగి అయ్యా తండ్రి మహోన్నతుడైన నీ వాక్యం ప్రకటించబడే విధముగా అయ్యా నీకు కృపచూపని తండ్రి, నీ రాజ్య విస్తరణ కొరకే మేము పాటుపడే వారంగా ఉంటూ కృపచూపని వేడుకుంటున్నాను తండ్రి. ఏసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇంకా ప్రభువ ఎటు తీర్చుకోలేక నా తండ్రి ప్రభువ ఉన్న వ్యక్తుల బట్టి నాయకులను బట్టి తండ్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా రోషము కలిగిన జీవితం అంతా ఇచ్చింటేవా పరమ తండ్రి, ఏది సరిగినను ఏది సంభవించనున్నట్టు ప్రభువా మేము నీ వారమే, నీ కొరకే జీవించే తత్వాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా ఈ ప్రార్థన సహవాస కూడికెళ్తున్నట్టు అనేకులు నా తండ్రి పాల్గొనుటకు మీ కృప చూపండి. ప్రార్థించే వారిని నా తండ్రి మీరు అనుగ్రహించిన భారాన్ని బట్టి నాయన తండ్రి ఇంకా నా తండ్రి ప్రభువా ఎక్కువగా నీ సన్నిధిని హృదయాలు కుమ్మరించుకునే వారంగా తండ్రి నీవు నన్ను ఆశీర్వదించిన వరకు నీ పాదాలు విడువను అన్న దృఢ సంకల్పంతో నా తండ్రి నీ పాదాల కింద మొర పెట్టుకునే ధన్యత మాకు ప్రసాదించమని ప్రార్థయపడుతూ దేవా ఈ యొక్క కూడిక నా తండ్రి ప్రభువా నీ మహిమాన్వితమై మాకు తండ్రి క్షేమాభివృద్ధి నిమిత్తమై దీవెనకరంగా మార్చుతున్నందుకై చెల్లిస్తూ సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మైకల్ అన్న. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ శోభారాణి, సిస్టర్ మనని వర్షిప్ లో లీడ్ చేయండి పాటతోటి, తర్వాత డివోషన్, తర్వాత ప్రేయర్స్ కంటిన్యూ చేస్తాం.
ప్రైజ్ లార్డ్ అందరికి బ్రదర్. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామం శక్తి కలిగి నట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామం శక్తి కలిగి నట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రము. సైతానున్ పాతాళమున జయించు వీరత్వము గల నామమిది. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. జయముందిదము ఈ నామమున జయముందిదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రమే. శోధన బాధల కష్ట సమయాన ఓదార్చినడు నామమిది. శోధన బాధల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తొలగించు నామమిది. ఆటంకము తొలగించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. ఇప్పుడు మనం డివోషన్ లో షార్ట్ మెడిటేషన్ చేద్దాము. వాక్యం నుండి నేనే తీసుకోవాలని సిస్టర్ వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి మనం విల్ హ్యావ్ డివోషన్ నౌ. నిర్గమ కాండము 34వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలు చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదాను. ఈ వాక్యము మనం అందరికి తెలిసినదే. నిర్గమ కాండంలో మోషే దేవుని సన్నిధిలో ఉండి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినాక మన ఇశ్రాయేలు అవిదేవతను చూసి ఆ పలకలను పగలగొడతాడు. తర్వాత మళ్ళా దేవుడు మళ్ళా మోషేని పిలుచుకుంటాడు అనమాట. పిలుచుకున్నప్పుడు ఇచ్చిన మ్యూట్ లో పెట్టుకుంటే బెటర్, అంత డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, అయితే ఈ రెండో పలకలు తయారు చేస్తాడు దేవుడు. అయితే ఫస్ట్ ఆజ్ఞలు ఇవ్వడంతో ఆజ్ఞలని వాళ్ళు ఆజ్ఞలు రిసీవ్ చేసుకోక ముందే వాళ్ళు అవిధేయత స్థితిలో ఉంటారు ఇశ్రాయేలీయులు. సో దీనికి అసలు అంటే హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఏమున్నది? ఇప్పుడు రేపు ఎటర్నల్ గా కూడా దీని వాల్యూస్ ఎట్లా ఉన్నాయని చూస్తే, దేవుడు ఈ 10 ఆజ్ఞలు ఇవ్వకముందు ఇశ్రాయేలీయుల దగ్గర ఒక మాట అంటాడు. అది 19వ అధ్యాయంలో ఉన్నది. 49
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనంలో నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. ఇదన్నది తర్వాత 19వ అధ్యాయము 5వ వచనం అది 6వ వచనం ఏంటంటే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము గాను పరిశుద్ధమైన జనము గాను ఉందరని చెప్పాను. ఇశ్రాయేలీయులకు ప్రామిస్, 10 కమాండ్మెంట్స్ ఇవ్వకముందు దేవుడు చేసిన ప్రామిస్ ఇదన్నమాట, యాజక రూపమైన రాజ్యము పరిశుద్ధమైన జనముగా మీరు ఉంటారని ఏర్పరచుకుంటాడు ఇశ్రాయేలీయులను. సో ఏర్పరచుకున్నాక 10 కమాండ్మెంట్స్ ఇస్తాడు. అయితే ఇదే కమాండ్మెంట్స్ మనకు నూతన నిబంధనలు వచ్చే వరకు మన సారత్విక సంఘానికి కూడా మనకి ఇస్తాడు అన్నమాట. అయితే అది పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటున్నారు సంఘాన్ని. సో ఈ సంఘాన్ని అనడానికి దేవుడికి ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నట్టు ఆ పలకలు తయారు చేసినప్పుడు మళ్ళీ వాటిని బ్రేక్ చేసిన అన్నమాట. ఫస్ట్ దేవుడు ఇచ్చిన ఆ ప్రివిలేజ్ ఉన్నది వాళ్ళకు, దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ కొత్త పలకలు తయారు చేయమంటాడు దేవుడు. ఆ కొత్త పలకలు చేసింది నూతన బంధంలో మనకు సంబంధానికి సింబాలిక్ గా ఉంటది అన్నమాట. అందుకనే ఫస్ట్ పలకలకు ఇచ్చిన ప్రామిస్ మళ్ళీ మనకు నూతన బంధన సంఘానికి కూడా ఇచ్చిండు అన్నమాట. ఇచ్చి ధర్మశాస్త్రం మన హృదయాల మీద రాసినట్టున్నది అని అంటాడు అన్నమాట. ఈ రివిలేషన్ త్రూ పాల్ వస్తుంది, దేవుడు ఇస్తాడు. సో ఇక్కడ దేవుడు ఎంత మెటిక్యులస్ గా మెయింటైన్ చేసిండే, మొదటి పలకలు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అది ఇక్కడ మనకు 24వ అధ్యాయం ఉంటది. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీద ఎక్కను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములు ఉండెను. సో వెన్ గాడ్ గేవ్ దీస్ 10 కమాండ్మెంట్స్, ఓన్లీ మనం 10 ఆజ్ఞలే ఫోకస్ చేస్తాం కానీ 10 ఆజ్ఞలు ఇచ్చిన టైంలో ఈ మోషేతోటి దేవుని సంభాషణ ఎంతసేపు అవుతుంది అంటే 40 దినరాత్రులు అవుతుంది అన్నమాట. సో 40 డేస్లో చేసినదంతా తీసుకొచ్చి ఒక 10 కమాండ్మెంట్స్ బేసిక్ 10 గైడ్ లైన్స్ లోపల పెడతాడు అన్నమాట మొత్తం ఇశ్రాయేలును నడపడానికి. అదే సేమ్ మళ్ళీ దేవుడు మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు. మళ్ళీ సేమ్ 34వ అధ్యాయంలో చూడండి, మళ్ళీ నిర్గమకన 34వ అధ్యాయం ఉంటుంది. ఇది మొదటి పలకల నుండి 2 రాతిమూర్తి మళ్ళీ ఇంకొక పలకలు చేయమని చెప్పింది కదా, చేసినాక 29వ వచనంలో ఉంటుంది చూడండి సేమ్ 34వ అధ్యాయంలో. అతడు 40 రేయింబవలు యెహోవాతో కూడా అక్కడ ఉండేను, అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో అతడు ఆ నిబంధన వాక్యంలోనూ అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసింది. ఈ సెకండ్ సెట్ ఆఫ్ కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చినప్పుడు కూడా మోషే పోయినప్పుడు మళ్ళా 40 రోజులు మోషే దేవునితో గడుపుతాడు అన్నమాట. గడిపినాక మళ్ళా అప్పుడు మళ్ళీ రెండో మళ్ళా 10 ఆజ్ఞలు మళ్ళీ రాసి ఇస్తాడు. అది తీసుకొని మోషే వచ్చినాక శరీరాన్ని నడిపిస్తాడు అన్నమాట. సో ఈ 40 రోజులు ఆల్రెడీ వేసే మోషేతో మాట్లాడినాక మళ్ళీ నెక్స్ట్ సెట్ ఇచ్చేది లైక్ జిరాక్స్ కాపీలా సేమ్ అవే మళ్ళీ రాసి కొట్టి వెంటనే తీసుకొని రావచ్చు. కానీ దేవుడు ఏ నియమం ఎట్లా పెట్టిందంటే మళ్ళా బ్రేక్ చేసినాక మళ్ళీ కొత్త పలకలు తీసుకున్నప్పుడు మళ్ళా 40 రోజులు మోషేతోటి మళ్ళా నిబంధన వాక్యాలన్నీ చెప్తాడు అన్నమాట. దేవుని ఆర్డర్ అట్లా మెయింటైన్ చేసిందన్నమాట. సేమ్ ఇంతకుముందు చెప్పింది కదా మోషే మళ్ళీ ఈ 10 ఆజ్ఞలు రాసుకుని వెళ్ళిపో అని చెప్పేసి 1 గంటలు పంపించేసేవచ్చు రిటర్న్. బట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ దేవుడే మళ్ళీ మెయింటైన్ చేసిండు. మళ్ళీ మోషే 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఉన్నాక వచ్చింది. ఆ 40 రోజులు వచ్చినాక మోషే ముఖం చూడలేనంత వెలుతురు ఉంటుంది మోషే లోపల. సో ఇప్పుడు కొత్త నిబంధన సంఘం వచ్చినప్పుడు కూడా మనము దేవుని నియమాలు ఉంటాయి కదా, పాత నిబంధనలు ఎంత స్ట్రిక్ట్ గా దేవుడు మెయింటైన్ చేసిండో ఈ కొత్త పలకలు రాసినా కూడా అదే మెయింటైన్ చేసిండు. కాబట్టి కొత్త నిబంధన సంఘమైన మనము సేమ్ వాళ్ళకి ఇచ్చిన రాజులైన యాజక సమూహం లాగా మీరు ఉంటారని అన్నట్టే మనల్ని కూడా ఉంటామని చెప్పిండు.
అదే నిబంధనని మనం కూడా మెయింటైన్ చేస్తున్నాం. అసలు చాలా మంది ఈ మధ్య పాత నిబంధనకి ఇంపార్టెన్స్ లేదని కొత్త నాలుగు సువార్తలు అవి తీసుకొని సేవ చేసి మొదలు పెట్టింది. కానీ పాత నిబంధనలో దేవుడు ఎటువంటి నేచర్ ఉన్నదో దేవుడు అదే నేచర్ కొత్త నిబంధనలు కూడా ఉన్నది, కానీ కృప ఎంబడి ఉన్నది అన్నమాట దేవునికి. ఇప్పుడు పాత నిబంధనలకు మనకు మధ్యలో ఉన్న ఒకటే ఒకటి ఏంటంటే ఆ కృప ఒకటే మనకు దేవుని తోడై ఉన్నది. ఈ విషయాలు పౌలు రోమా పత్రికలో రాస్తారు క్లియర్. ఏమని రాస్తారంటే వాళ్ళు పాత నిబంధనలో వాళ్ళు మనము దేవుని సన్నిధిలోకి రావడానికి చూడండి రోమా పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం మీరు గతకాలం అందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడేది. అటువంటి మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందే నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నారు. అంటే ఇస్రాయేలీయులు అవిధేయులై ఉండడానికి మనం విధేయులై ఉండడానికి కారణం చూపిస్తున్నారు అన్నమాట. సో వాళ్ళు ఫస్ట్ అవిధేయులై ఉండబట్టే ఆ ఫస్ట్ రాతి పలకలు పగలగొడుతున్నారు అన్నమాట. మూసి పగలగొట్టినాక మళ్ళా మనలాంటి మన నూతన బంధన సంఘం కూడా అవిధేయులై ఉన్న సంఘాన్ని అన్యులైన వారిని మళ్ళా నూతన ఇస్రాయేలీయులుగా చేసుకోవడానికి దేవుడు మళ్ళా ఇంకొక రాతి పలకలు తయారు చేస్తాడు. అప్పుడు కూడా సేమ్ నియమం పాటిస్తాడు అన్నమాట. సో మన సంఘాలలో కూడా ఇప్పుడు ఈ కృప దేవుని కృప మన లోపల ఉన్నది కదా అనేసి మనము దేవుని జడ్జిమెంట్ని తర్వాత దేవునికి ఉన్న రోషమును నీతి గల దేవుని న్యాయం పట్ల ఉన్న దేవునికి నిశ్చేత ఈ వాల్యూస్ ని మనము ఈ కృప అనే ఒక ఒక షీల్డ్ అడ్డం పెట్టుకుని మనం విచ్చలవిడిగా బ్రతికినప్పుడు దేవుడు అంటాడు సేమ్ అదే 40 రోజులు వాళ్ళతో ఉన్నట్టే మీతో 40 రోజులు ఉంటున్నాను. వాళ్ళకి రాతి పలకల మీద రాసినట్టు మీ హృదయాల మీద రాసినట్టు. సో మనం ఆ దేవునికున్న ఆ రోషం గల దేవుడు అందుకే భీకరుండవు మా యెహోవా అనే పాట రాసింది. ఎందుకంటే దేవుడు నిర్ణయం ఇచ్చినప్పుడు అంత అంత సీరియస్ గా ఉంటుంది అన్నమాట దేవుని జడ్జిమెంట్. సో అది తెలిసినప్పుడు దేవుని కృపకు మనకు వాల్యూ ఇస్తాం అన్నమాట. ఒక తప్పు చేసినప్పుడు మన దేవుని సన్నిధిలో పోలేం, మనం భయం అవుతుంది. సో అప్పుడు దేవుని కృప వచ్చి సరేలే అని దేవుడు మళ్ళీ మనల్ని దేవుని సరి చేసుకున్నప్పుడు దేవుని కృప ఎంత గొప్పది కదా అని ఆ దేవుని కృపను బట్టి మనము దేవుని కొనియాడి దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో ఉంటాం అన్నమాట. సో ఈ క్రమశిక్షణకు కృప సైతాను దాన్ని నెగిటివ్ గా వాడడం మొదలుపెట్టింది సంఘాల. కాబట్టి ఈ సారథిక సంఘంలో కృపను ఎంత మిస్యూజ్ చేసుకోవడం అయిందంటే రేపు దేవుని మళ్ళీ దేవుని సన్నిధిలో రేపు పోయినప్పుడు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నీ కృప గురించి నువ్వు ఈ విధంగా దేవునికి చెప్పలేవన చెప్తే కృప కాదు నిన్ను కూడా ఇస్రాయేలు చేసిన అంటారు కదా గలతి పత్రికలో ఉంటుంది సంవేదాన్ని చేసి చెప్పారు. గలతి పత్రిక ఎంత ఎక్స్ట్రీమ్ ఎంత రాసిందంటే యు ఆర్ ద ఇజ్రాయెల్ అంట, దేవుని ఇస్రాయేల్ మీరే అని అంట. సో మనము ఇస్రాయేలీలమై ఉన్నామా లేదా ఇప్పుడు మనం ఇస్రాయేలీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం గురించి కూడా మనం చేసుకుంటున్నట్టు అనమాట. గలతి పత్రిక క్లోజింగ్ లో రాస్తారు చూడండి పౌలు కొత్త సృష్టి పొందకే గాను సున్నతి పొందటే గాని ఏమీ లేదు, పొందకపోవటే అంది ఏమీ లేదు, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇస్రాయేల్ సమాధానం కృపగా కలుగునుగాక. సో గాడ్స్ ఇజ్రాయెల్ అనేది ఒక కాంపోజిట్ స్ట్రక్చర్ అనమాట. ఈ ఇస్రాయేల్ పాత నిబంధనలో యూదులు ఎంత సమానమో వాళ్లకు సమానంగా మనల్ని కూడా దేవుడు ఇస్రాయేలీల కిందకి తీసుకుంటాడు అనమాట. ఆ కాంబినేషన్ ఆఫ్ చర్చ్ దాన్నే మనం ఇప్పుడు వధువు సంఘంగా తీసుకోగలుగుతాం. రేపు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు వధువు సంఘం ఎవరుంటారంటే వాళ్ళు మనం సాటికి సమానంగా ఉంటాం. ఇదే సువార్త ప్రకారమైన మర్మము ఇస్రాయేలీల తోటి మనం సమానంగా ఉన్నామని పౌలు అంటున్నారు. ఆ కాలంలో యూదులకు అర్థం కాలేదు, ఇప్పుడు ఈ కాలంలో మన క్రైస్తవులకు కూడా అర్థమవుతలేదు. దేవుడు నూతన బంధనలు వచ్చినాక ఎంత కృప ఉన్నదంటు, కానీ పాత నిబంధనలో దేవుడు ఎంత తీవ్రంగా ఎంత డిసిప్లిన్ గా ఉన్నాడో కొత్త నిబంధన కూడా సేమ్ డిసిప్లిన్ దేవుడు మెయింటైన్ చేస్తున్నాడు అన్నమాట. దేవుని న్యాయాలు నిర్ణయాలు అన్ని కూడా టైం తోటి మారవు, కానీ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినమాట. వాళ్ళ అవిధేయత స్థితి ఉండడం వల్ల మనం విధేయులమైనాము. ఇప్పుడు మన లోపల ఉన్న అవిధేయులు కొంతమంది నరక పాత్రలు అయినప్పుడు వాళ్ళు విధేయులు అవుతారు. కాబట్టి మన మధ్యలో ఉన్న అవిధేయులను చూసి మనము ఎట్లున్నా కూడా దేవుడు కాపాడుతాడు దాన్ని అనుకోవడము పొరపాటు అవుతుంది. కాబట్టి మన విధేయత విషయంలో దేవుని సన్నిధిలో
మనము పాత నిబంధనలో దేవుడు ఎంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసిండో ఇప్పుడు కూడా నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటుంది దేవుని న్యాయాలు నిర్ణయాలు. కాబట్టి ఆ దేవుని ప్రేమను దేవుని మన మధ్యలో ఉన్న కృపను మనము చులకన చేయకుండా దేవుని సన్నిధిలో మనం స్ట్రిక్ట్ గా వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ వీ ప్రజెంట్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. సో ఇటువంటి అవకాశం మనకి ఇప్పుడు ఉన్నది, దేవుడు ఇచ్చింది. కాబట్టి మన జీవితాలని మన హృదయాలను కూడా దేవుని పట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చే దాని పట్ల కూడా మనము ఎంత లేజీగా ఉన్నాము అంత అంత కేర్లెస్గా ఉన్నాము ఇవన్నీ పరిశీలించుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు ఏం చెప్తాం ఏం చెప్పగలుగుతాం అన్నప్పుడు దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. సో దేవుడు మనకిచ్చిన తలాంతులున్నాయి, దేవుడిచ్చిన మనకు ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రివిలేజెస్ ఇచ్చిండు. ఇవన్నిటిని మనం పూలప్ చేసినప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. కాబట్టి ఏకాత్మ ఏక హృదయం ఏక తాత్పర్యంతో మనం దేవుని సన్నిధిలో ఒక మెనోనైట్ కుటుంబంగా ఇప్పుడు ఈ చివరి రోజులలో మనం దేవుని కోసం సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కొద్ది ఆలోచనలు దేవుడు ఆయన వినికిట్లో దీవించి మనల్ని ఉత్తేజింపజేయాలని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద టైం.